మిర్యాలగూడలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా మిర్యాలగూడ పట్టణాన్ని నిలిపామని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కారుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ను మరోసారి ఆశీర్వదించాలని భాస్కర్ రావు కోరారు. మీ అందరికి తెలిసిన విషయమే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమి జరిగింది, అంతకుముందు ఏమున్నది, మీ అందరూ మీదే, మీ యొక్క బంగారు గడ్డ వాళ్ళే పరిశీలన చేసుకోవాలని కూడా మనం చేస్తున్నా. వెంకటేశ్వర టాకీ దగ్గర బ్రిడ్జి కట్టకపోతే మాదంతా మునిగిపోతుంది సార్, ఇళ్ళన్నీ ఇదవుతున్నాయి, దాంట్లో పోతున్నాయి అంటే ఇవాళ వెంకటేశ్వర దాని దగ్గర బ్రిడ్జి కట్టించిన మరి ఎందుకంటే 2.5 కోట్లు పెట్టి ఆ బ్రిడ్జి కట్టించిన దగ్గర పెన్షన్ తీసుకున్న వాళ్ళు కేసీఆర్కి ఓటేస్తారా, లేకపోతే ఏమి చేతులు లేని వాడికి మీ ఏమి ఇవ్వనివాడికి ఓటేస్తారా మీరు గుర్తుపెట్టుకోండి. కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళు, కేసీఆర్ యొక్క పథకాలు పొందిన వాళ్ళు, ఇంకా రాబోయే రోజుల్లో మీకు కావాల్సిన పెన్షన్ రావాలన్నా, మీకు రైతు బంధు, మీకు మరి గృహలక్ష్మి రావాలన్నా, బీసీ బంధు రావాలన్నా, మైనార్టీ బంధు రావాలన్నా కేసీఆర్ గారే ఇస్తారు. జాగ్రత్తగా మీరందరూ కూడా ఆలోచన చేసుకొని మీ అందరూ కూడా మరి కారు గుర్తుకి మరి కేసీఆర్ గారిని సమర్థించాలని కూడా మనం చేస్తున్నాం.